హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సత్య ఈ వీడియోలో మనం వచ్చేసి టీఎస్ ఎడ్సె టూ థౌసండ్ ట్వంటీ వన్ అడ్మిషన్ ప్రాసెస్కి సంబంధించి సో కొన్ని ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం సో ఆల్రెడీ మనం ఫస్ట్ పేస్ అలాట్మెంట్కి సంబంధించి అలాట్మెంట్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ దాంట్లో ఉన్న డీటెయిల్స్కి అర్థం ఏంటి అదేవిధంగా మిస్టేక్స్ ఉంటే ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలనే టాపిక్స్ గురించి అయితే తెలుసుకుందాం సో ప్రెజెంట్ ఏంటి అంటే మన యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అనేది మనకు రిలేటెడ్ కాలేజ్లో ఏ విధంగా సబ్మిట్ చేయాలి అండ్ దాంట్లో ఉన్న పేమెంట్ అనేది ఎలా చేయాలి సో ఏ క్యాండిడేట్స్ ఎంత పేమెంట్ చేయాల్సి ఉంటుంది పేమెంట్ విషయంలో కావచ్చు అండ్ అదేవిధంగా జాయినింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేసేటప్పుడు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి సో ఇలాంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో అయితే రూపొందిస్తున్నాము ఈ వీడియో మొత్తం చూసినట్లయితే మీకు క్లారిటీ వస్తుంది ఇన్ కేసు నేనేమైనా టాపిక్స్ మిస్ చేసినట్లయితే మన కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయచ్చు ఖచ్చితంగా మేము అయితే రెస్పాండ్ అవుతాం సో అవసరమైతే మన ప్రీవియస్ వీడియోస్ అయితే ఒకసారి మీరు వెరిఫై చేయొచ్చు సో ప్రజెంట్ ఏంటంటే మనం టీఎస్ఎస్సీకి సంబంధించి అఫీషియల్ లో ఉన్నాం అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే సో మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాము వన్స్ ఆ లింక్ ఓపెన్ చేసినట్లయితే మన యొక్క మొబైల్ స్క్రీన్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది దీంట్లో వచ్చేసి ఫస్ట్ పేస్ అలాట్మెంట్కి సంబంధించి క్యాండి లాగిన్ డీటెయిల్స్ అయితే ఉంటాయి సో దీనిపైన క్లిక్ చేయండి వన్స్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే సో మన డీటెయిల్స్ ఫిల్ చేసి మనకు అలాట్మెంట్ ఆర్డర్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు సో మన మొబైల్ ద్వారా మనకు అలాట్మెంట్ ఆర్ట్ చూసుకోవాలనుకున్నప్పుడు సో ఇక్కడ రైట్ సైడ్ కారణంలో అయితే త్రిబుల్ డాట్స్ ఉంటాయి సో దీనిపైన క్లిక్ చేస్తే మనకు మోర్ ఆప్షన్స్ అయితే వస్తాయి దీంట్లో ఏంటంటే డిస్టర్బ్ సైట్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి సో ఇక్కడ మీరు చూడొచ్చు డిస్టర్బ్ సైట్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకున్నట్లయితే సో వన్స్ ఇక్కడ చూద్దాం డిస్టర్బ్ సైట్ అనే ఆప్షన్ ఇలా టిక్ మార్క్ పెట్టుకున్నట్లయితే మనకు ఏంటి అంటే స్క్రీన్ అనేది కంఫర్టబుల్గా ఉంటుంది సో మొబైల్లో కూడా ఏంటంటే కంఫర్టబుల్ వ్యూ అనే చూసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ సెకండ్ థింగ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీకు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి ర్యాంక్ ఎంటర్ చేయాలి అండ్ ఆ తర్వాత వచ్చేసి లాగిన్ పైన క్లిక్ చేయండి సో వన్స్ హాల్ టికెట్ నెంబర్ అండ్ ర్యాంక్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ నెక్స్టాప్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది పాస్వర్డ్ ఎంటర్ చేసి వెరిఫై ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి వన్స్ మనకు పాస్వర్డ్ ఎంటర్ చేసి వెరిఫై ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అండ్ ఇక్కడ టూ ఆప్షన్స్ అయితే ఉంటాయి మనకు క్యాండిడేట్ డీటెయిల్స్ అని అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే ప్రొవిజనల్ అలాట్మెంట్ డీటెయిల్స్ క్యాండిడేట్ డీటెయిల్స్ వచ్చేసి పర్సనల్ ఇన్ఫర్మేషన్ క్యాండిడేట్ యొక్క నేమ్ ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ అదే విధంగా సో ఇన్ఫర్మేషన్ తనకు సంబంధించిన అయితే ఉంటుంది ఇక్కడ మీరు మేజర్గా ఏం అబ్జర్వ్ చేయాలంటే నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఫాదర్ నేమ్ సో క్యాష్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వెరిఫై చేసుకోండి ఇన్ కేసు దీంట్లో మిస్టేక్స్ ఉన్నట్లయితే సో మీరు ఎడిట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది మీరు హెడ్ సెట్ వాళ్ళకి లైన్ నెంబర్ కాల్ చేసినట్టు అయితే వాళ్ళు రెస్పాండ్ అవుతారు ఖచ్చితంగా ఎడిట్ అయితే చేస్తారు అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీరు మేజర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడ పేరెంట్ ఇన్కమ్ స్టేటస్ అనేది సో హైయర్ ఉందా లోయర్ ఉందా అని ఇన్ఫర్మేషన్ అయితే చూడాలి మీకు ఇక్కడ లోయర్ ఉన్నట్లయితే ఎటువంటి ప్రాబ్లం లేదు హయ్యర్ ఉన్నట్లయితే యాజ్ పర్ యువర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రకారం ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫీజ్ రింబర్మెంట్ అంటే ఎవరైతే ఫీజ్ రియంబర్మెంట్కి ఎలిజిబిలిటీ లేని క్యాండిడేట్స్ ఉంటారో సో వారేమంటున్నామంటే ఇక్కడ సో ఇక్కడ వచ్చేసి హయ్యర్ అని చూపిస్తుంది అంటే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది అండ్ మీ డిగ్రీలో రియంబర్స్మెంట్ వచ్చినట్లయితే సో రియంబర్స్మెంట్ కి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి మీరు మళ్ళీ మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఎడ్సెట్ వాళ్ళకి మెయిల్ చేసినట్లయితే వాళ్ళు ఎడిట్ చేస్తారు ఆ ప్రాసెస్ అనేది నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా పంపించాలి అనేది సో ప్రజెంట్ ఏంటంటే మీది హయ్యర్ ఉందా లోయర్ ఉందా అనే ఇన్ఫర్మేషన్ అయితే మన కామెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేయండి అండ్ ఇక్కడ చూసినట్టయితే ఏంటంటే బీసీ డీ కండికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూస్తున్నాం ఇది గుర్తుంచుకోండి అండ్ ప్రొవిజన అలాట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ కాలేజ్ డీటెయిల్స్ ఉంటాయి ఏ కాలేజ్ కాలేజ్ ఎక్కడ ఉంది కాలేజ్ నేమ్ ఏంటి అని ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క కోర్స్ డిస్ప్లే అవుతుంది కాలేజ్ టైప్ ఉంటుంది అండ్ రెగ్యులర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఆల్మోస్ట్ బీడీ కాలేజెస్ అన్ని రెగ్యులర్గానే ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి అండర్ అలాటెడ్ సో మీకు సీట్ అనేది ఏ క్యాస్ట్ ప్రకారం అలాట్ అయింది అనేది చూడొచ్చు ఇక్కడ సో రెగ్యులర్ బీసీ ఓ అని అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఫస్ట్ పేస్లో వచ్చా సెకండ్ పేస్లో అనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది ఇదైతే క్లియర్ కట్గా వెరిఫై చేసుకోండి అండ్ లాస్ట్ థింగ్ దీంట్లో ఏంటంటే మన ఫీ డీటెయిల్స్ సో ఫీ డీటెయిల్స్ అనేది ఎసెన్షియల్ సో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన సో ఇది కేటగిరీ వైజ్గా ఉంటుంది సో బీసీడీకి ఒకలాగా ఉంటుంది ఎస్సీకి ఒకలాగా ఉంటుంది ఎస్సీఎస్టీకి ఒకలాగా ఉంటుంది అండ్ రిమైనింగ్ ఫిజికల్ క్యాండిడేట్స్ ఒకలాగా ఉంటుంది అండ్ అదేవిధంగా సో మైనార్టీస్కి ఒకలాగా అయితే ఉంటుంది దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టు అయితే ఏంటంటే కోర్స్ ఫీ రూపీస్ ఎంత ఉంది అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది సో ఈ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అంటే ఏంటి అంటే మీ యొక్క కాలేజ్ మీరు ఏ బీఈడి కాలేజ్లో అయితే జాయిన్ అవుతున్నారో ఆ బీడీ కాలేజ్ యొక్క ఎంత అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇది వచ్చేసి ఫర్ ఇయర్కి సో మళ్ళీ కామెంట్స్లో అయితే అడగండి ఫర్ ఇయర్ టూ ఇయర్స్ కానీ సో ఇది ఫర్ ఇయర్కి మాత్రమే ట్వంటీ ఫైవ్ థౌసండ్ సో రియంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఈ క్యాండిడేట్కి అంటే ఇన్కమ్ స్టేటస్ అనేది లోయర్ వచ్చింది మనం ముందుగా చూసాం అక్కడ హయ్యర్ కనుక ఉన్నట్లయితే ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అనేది మనకి పింక్ కలర్లో వచ్చేవారు సో జాయినింగ్ టైంలోనే మనతోటి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అనేది కాలేజ్ వాళ్ళు కట్టించుకుంటారు సో ఇక్కడ లోయర్ ఉంది కాబట్టి మనకి ఎంత వస్తుంది అంటే లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పే చేయాల్సి ఉంటుంది రిమైనింగ్ అమౌంట్ ఏంటి అంటే వీలు పీజీ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ సో ఇక్కడ బీసీ డి కానీ అంటే బీసీ కేటగిరీ ఎవరైనా కావచ్చు సో బీసీ వారికి ఎంత వస్తుందంటే థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే రియంర్స్మెంట్ అయితే వస్తుంది సో రియంబర్స్మెంట్ కోసం అయితే సో మనం ఏంటి స్కాలర్షిప్ అనేది అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత కాలేజ్ వారికి డైరెక్ట్ గా ఆ అమౌంట్ అనేది వెళ్ళిపోతుంది ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏంటంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ కాలేజ్ ఫీ ఉన్నప్పటికీ కూడా సో పీ ఏదైతే ఉంటుందో పింక్ కలర్లో జీరో జీరో అని ఉంటుంది సో దాని అర్థం ఏంటంటే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఒక రూపాయ కూడా కాలేజ్కి అయితే కట్టాల్సిన అవసరం లేదు ఇన్ కేస్ వాళ్ళ స్టేటస్ కనుక లోయర్ ఉంటే మాత్రమే ఇది ఉంటుంది సో ఇన్ కేస్ వాళ్ళ స్టేటస్ అనేది హయ్యర్ ఉన్నట్లయితే వాళ్ళు కూడా టోటల్ అమౌంట్ అనేది కట్టాల్సి ఉంటుంది ట్వంటీ ఫైవ్ ఉంటే ట్వంటీ ఫైవ్ అయితే కట్టాల్సి ఉంటుంది సో అందుకే చెప్తున్నాను మనకు ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ పేరెంటల్ ఇన్క సంబంధించి హైయర్ ఉందా లోయర్ ఉందా అనే ఆప్షన్ అనేది ఇక్కడ మన ఫీని డిసైడ్ చేస్తుంది సో మీరు ఇక్కడ ఖచ్చితంగా ఇప్పుడు కాలేజ్ లో జాయిన్ కావాలనుకునే వారు ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న పింక్ కలర్లో అమౌంట్ అయితే ఎంత ఉందో అదైతే కట్టాల్సి ఉంటుంది అంటే నార్మల్గా ఈ పర్సన్ వచ్చేసి ఏంటి ఇక్కడ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే కాలేజ్ లో పే చేయాల్సి ఉంటుంది సో నార్మల్గా పే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనకు ఆంధ్ర బ్యాంక్ కానీ యూనియన్ బ్యాంక్ కానీ ప్రెజెంట్ ఇవి రెండు మెర్జ్ అయినాయి కాబట్టి సో ఈ బ్యాంక్ లో వచ్చేసి మనం అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది సో పేమెంట్ ఎలా చేయాలి అనేది మీరు మీ కాలేజ్ దగ్గరికి వెళ్ళినట్టయితే వాళ్ళకు ప్రొసీజర్ అనేది చెప్తారు లేదా వాళ్ళు క్యాష్ తీసుకొని కూడా వాళ్ళు ఏంటంటే అలాట్ చేసుకోవడం జరుగుతుంది సో ప్రజెంట్ అయితే మనకు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ చలాన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో దీనిపైన క్లిక్ చేసి మన డీటెయిల్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం ఇక్కడ పేమెంట్ ఏంటి అంటే సో బీసీ వాళ్ళకు రియంబర్మెంట్ అనేది జస్ట్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే వస్తుంది సో థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పోను ఇక్కడ కాలేజ్ ఫీ ఏదైతే ఉంటుందో రిమైనింగ్ మనం కట్టమంటారు అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్లో థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తీసేస్తున్నాం అండ్ ఇక్కడ ఏంటంటే లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే మనం కట్టాల్సి ఉంటుంది సేమ్ కంపేర్ చేసుకోండి మీ యొక్క కాలేజ్ ఫీని బట్టి అండ్ ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ అయితే మనం ఇది డౌన్లోడ్ చేసుకోవడం కోసం అయితే డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను సో వన్స్ మనం డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆప్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది దీంట్లో మనకు టూ ఆప్షన్స్ అయితే ఉంటాయి ప్రింట్ చాలా అని అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ప్రింట్ జాయినింగ్ రిపోర్ట్ అని సో ఈ టూ రిపోర్ట్స్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రింట్ చలన్ వచ్చేసి మీరు ఏ బ్యాంక్లో అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుందో సో నార్మల్గా అయితే మనం చెప్పేసుకున్నాం ఆల్రెడీ యూనియన్ బ్యాంక్ లేదా ఆంధ్ర బ్యాంక్లో అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది మీ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కావచ్చు అండ్ అదేవిధంగా మీ కాలేజ్ ఫీ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం సో మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ ప్రింట్ జాయినింగ్ రిపోర్ట్ వచ్చేసి ఏంటంటే ఈ చలాన్ పే చేసిన తర్వాత ఈ జాయినింగ్ రిపోర్ట్ అయితే మనం కాలేజ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో జాయినింగ్ రిపోర్ట్ అనేది కాలేజ్లో ఎప్పటివరకు సబ్మిట్ యాలి అంటే మనకి టైం వచ్చేసి ట్వంటీ సెవెన్త్ డిసెంబర్ నుంచి థర్టీ డిసెంబర్ వరకు అయితే డేట్స్ ఇచ్చారు సో ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ సో మనకు ఓవరాల్గా ఫోర్ డేస్ అయితే టైం ఇవ్వడం జరిగింది సో ఈ డాక్యుమెంట్స్ రెండు అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది డౌన్లోడ్ చేసుకొని రిలవెంట్ బ్యాంక్ వెళ్ళేసి అయితే డిపాజిట్ చేయండి అమౌంట్ అనేది సో అమౌంట్ డిపాజిట్ చేయడం కోసమైతే మీరు ఖచ్చితంగా కాలేజ్ వాళ్ళని కాంటాక్ట్ అయిన తర్వాతనే అమౌంట్ గురించి అయితే డిపాజిట్ చేయడానికి ఆలోచించండి సో అండ్ అదేవిధంగా మీ కాలేజ్ అట్మాస్ఫియర్ కూడా మీకు తెలుస్తుంది సో ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది మనకు సంబంధించి పేమెంట్ ఏ విధంగా చేయాలి ఏ కేటగిరీ వాళ్ళు ఎంత పేమెంట్ చేయాలి అండ్ అదేవిధంగా అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి చలాన్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి చాలా ఎక్కడ పే చేయాలి ఇలాంటి అన్ని డౌట్స్కి అయితే క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను ఇన్ కేస్ ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఖచ్చితంగా మేము అయితే రెస్పాండ్ అవుతాం సో ఏంటంటే సజెషన్స్ ఇవ్వడం కోసమే మన ఛానల్ అయితే ఉంది కాబట్టి సో ఖచ్చితంగా మేము అయితే రెస్పాండ్ అవుతాం సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే సో మన వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్